సరేనా? ముందుగా బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు ఆయన మీ అందరికీ బాగా తెలుసు భగవద్గీతలోని 700 శ్లోకాలని ఆయనే స్వరపరిచి గానం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఆయన గురించి మరెన్నో విషయాలను పరిచయాలను నేను వారి ప్రవచనం ముందు మీ అందరికీ చెప్పబోతున్నాను ముందుగా బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వారిని ఆహ్వానించవలసిందిగా యేంగుల రామేష్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి राकेश रेड्डी गारु वारिनि आह्वानिस्तुन्नारु वेदिक मीदकि मी अंदरि करताळ ध्वनुल मध्य धन्यवादालु सर इक्कडिकि विच्चेसिनंदुकु प्रमुख आध्यात्मिक गुरुवुलु श्री राधा मनोहर दास गारिनि सादरंगा वेदिक मीदकि आह्वानिस्तुन्नामु मी अंदरि करताळ ध्वनुल मध्यलो वारिनि आह्वानिंचवलसिंदिगा सिद्धार्थ गारु सेक्रेटरी आफ् इंडस् फौंडेशन वारिनि वेदिक मीदकि आह्वानिस्तुन्नानु ज्योति प्रज्वलन चेवल
కార్యక్రమం జరుగుతోంది అంటే దానికి ముఖ్య కారణం ఏంగుల రాకేష్ రెడ్డి గారు ఒక్కసారి గారి కోసం గట్టిగా చప్పట్లు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి విచ్చిలాని లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అంతే కాకుండా ఆయన యువతకు ధార్మిక భక్తి దేశభక్తి వైపు మళ్ళిస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు రాకేష్ రెడ్డి గారు ఈ యువతను అందర్నీ పోగు చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి గత 4 ఏళ్లుగా విజయవంతం చేయడం అభినందనీయం ఒక్కసారి గట్టిగా చప్పట్లు వారి కోసం కాకతీయుల పాలనపై రాకేష్ రెడ్డి గారి పట్టు చూస్తుంటే ఎంత గొప్ప సంకల్పంతో ఉన్నారో తెలుస్తుంది మరి రాకేష్ రెడ్డి గారిని మరి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను ఓం నమః శివాయ 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 ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనగామ శాసనసభ్యులు గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి నాయకులు స్ఫూర్తిదాయకులు పెద్దలు పల్లా రాజేశ్వర రెడ్డి గారు భగవద్గీత ఫౌండేషన్ ద్వారా భగవద్గీత యొక్క సారాన్ని సమాజంకి అందజేయాలనే అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటీవలే కేంద్ర సాహిత్య నాటక మండలి అవార్డు పొందినటువంటి బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి గారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గత కొద్ది కాలంగా మన తెలుగు రాష్ట్రాలు పర్యటిస్తూ మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నటువంటి స్వామీజీ రాధా మనోహర్ దాస్ గారు మన విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పెద్దలు జైపాల్ రెడ్డి గారు ప్రముఖ గాయకులు మన తెలంగాణ ప్రాంతానికి పరిచయమే లేనటువంటి అవసరమే లేనటువంటి మన వందే మాత్రం శ్రీనివాస్ గారు మా మిత్రులు అనేక మట్టి పాటలతో మట్టి మనసులో హృదయాలను గెలిచినటువంటి సంగీత దర్శకులు చిరణార్జున్ గారు ప్రముఖ గాయకులు కవి తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున ఎగిసినటువంటి మా మిత్రుడు దరువు ఎల్లన్న గారు అదేవిధంగా ఓరుగల్లు నలుమూల నుండి విచ్చేసినటువంటి హిందూ బంధువులకు శివ భక్తులకు ఓరుగల్లు ప్రజలకు అందరికీ పేరు పేరున మా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు మిత్రులారా ప్రపంచంలో 200కు పైగా దేశాలున్నాయి కానీ అందులో భారతదేశానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే భారతదేశం ఒక పుణ్యభూమి ఒక కర్మభూమి ఒక వేదభూమి ఒక ధర్మభూమి ఒక దేవభూమి కాబట్టి ఎలాంటి అవాంతరాలనైనా ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనగలిగేటువంటి శక్తి అంతర్లీనంగా దాంట్లో ఉన్నది అహం బ్రహ్మాస్మి ధర్మో రక్షిత రక్షిత మాతృదేవో భవ పితృదేవో భవ గురు సాక్షాత్ పరబ్రహ్మ వసుదైవ కుటుంబకం ఈ రకంగా అనేకమైనటువంటి వేద వాక్కుల మీద నిర్మాణమైనటువంటి ఈ సమాజం ప్రపంచానికి ఒక దారి చూపిస్తున్నది మన జీవనానికి ఒక వెలుగును అందిస్తూ ఉన్నది అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని కీర్తిస్తూ ఉన్నది అటువంటి భారతదేశంలో మన తెలంగాణకు ముఖ్యంగా మన ఓరుగల్లు ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉన్నది ఓరుగల్లు ఒక కళా రాజధాని ఒక సాంస్కృతిక రాజధాని ఒక ఆధ్యాత్మిక రాజధాని ఓరుగల్లు అనేక కళలకు పుట్టినిల్లు 400 సంవత్సరాల పాటు కాకతీయులు రాజధానిగా విరాజిల్లినటువంటి ప్రాంతం మన ఓరుగల్లు ప్రాంతం ఇలాంటి ఓరుగల్లు కాకతీయుల పాలనలో ఎంతో ముందుకు సాగింది ఆ రోజు కాకతీయులు భక్తి భుక్తి ముక్తి శక్తి అనేటువంటి 4 సూత్రాల ఆధారంగా పరిపాలన చేశారు
శివాలయాలను నిర్మించి భక్తిని పెంపొందించేటువంటి ప్రయత్నం చేశారు. చెరువులను నవ్వించి దేశానికి అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. రైతులకు ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేసిండు. అదే ముక్తి. శైవం ద్వారా ముక్తి మార్గాన్ని ప్రసాదించడం జరిగింది. అదే విధంగా మరి పేరణి ద్వారా అద్భుతమైనటువంటి పరిపాలనా విధానాల ద్వారా తమ సైన్యం ద్వారా అద్భుతమైనటువంటి శక్తిని సమకూర్చుకోవడం జరిగింది. అందుకే ఎప్పుడో కాకతీయులు పరిపాలిస్తే ఇప్పటి కూడా మనం కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నాం. కాకతీయులు నిర్మించినటువంటి చెరువుల పూటికల గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. కాకతీయులు 3T ప్రిన్సిపల్స్ ఆధారంగా పరిపాలించడం. టెంపుల్, టౌన్ అండ్ ట్యాంక్. ట్యాంకు అంటే నీటి సరస్సులను నిర్మాణం చేసింది. ఆ నీటి సరస్సుల పక్కనే ఆలయాలను నిర్మాణం చేసింది. ఆలయాల ద్వారా సంస్కారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేసిండు. విద్యను అందించేటువంటి ప్రయత్నం చేసిండు. ఆ నీటి సరస్సుల పక్కనే గ్రామాలను, నగరాలను నిర్మాణం చేసిండు. ఇప్పటికీ ఆ చెరువులే మనకు అన్నం పెడతా ఉన్నాయి. అందుకనే కాకతీయుల పాలన అమ్మ తత్వాన్ని కల్పిస్తుంది. కాకతీయుల చేత సృష్టించబడినటువంటి ఆ పేరుని మనందరిలో కూడా ప్రేరణ నింపుతుంది. ప్రేరణ నింపడం కోసం నిండు ప్రాణాన్ని సైతం త్యాగం చేయాలి అనేటువంటి ఒక సందేశాన్ని అందిస్తుంది. పేరణి నృత్యంలో చివరి అంకంలో ఒక సైనికుడు యుద్ధక్షేత్రంలో పోతున్నటువంటి మిగతా సైనికులకు స్ఫూర్తిని అందించడానికి తన తలని నరుక్కొని ఆ రక్తంతోని ఆ వీరభూమికి తిలకం దిద్ది మిగతా సైనికులకు స్ఫూర్తిని అందిస్తాడు. అదేవిధంగా మన ఓరుగల్లులో ఏ గ్రామానికి పోయినా వీర కళ్ళు దర్శనమిస్తూ ఉంటాయి. బండల మీద చెక్కినటువంటి శిల్పాలు దర్శనమిస్తూ ఉంటాయి, కనబడతా ఉంటాయి. అంటే విదేశీ దురాక్రమ దారులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు లేదా అటవీ జంతువుల నుండి ప్రజల్ని రక్షించాలనుకున్నప్పుడు వారు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వారు పోరాడింది కాబట్టి వారి చిత్రాలను బండ మీద చెక్కి వీర కల్లులని పెట్టడం జరిగింది. దాని నుండి స్ఫూర్తి తీసుకొనే తెలంగాణ ఉద్యమంలో ఈ గడ్డ మీద 1200 మంది తమ ప్రాణాలను గట్టిపోసవలే విశ్రేసి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జరిగింది. అంటే ఈ నేలలో, ఈ గాలిలో, ఈ మొత్తం ఈ ప్రాంతంలో ఆ తెగువ, ఆ తెగింపు, ఆ తిరుగుబాటు, ఆ త్యాగం దాగి ఉన్నదనేటువంటి ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. మిత్రులారా, ఈ తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి మన ఓరుగల్లు కేంద్రంగా ఉన్నటువంటి బతుకమ్మ ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నాను. బతుకమ్మ వస్తే అది తీరొక్క పువ్వు, అది సీతయ్యడ పువ్వు కావచ్చు, గునుగు పువ్వు కావచ్చు, కనకాంబరం కావచ్చు, గట్టి పువ్వు కావచ్చు, తామర పువ్వు కావచ్చు, అవన్నీ తీసుకొచ్చి అద్భుతంగా అందంగా పేర్చి ఆ బతుకమ్మను మనం మొక్కుతాం. అంటే ఏంది, తీరొక్క పువ్వును తీసుకొచ్చి అందంగా పేరుస్తున్న బతుకమ్మను చూసినప్పుడు ఏమర్థమవుతుంది అంటే కులాలు, వర్గాలు, వర్ణాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు వేరైనా కూడా మనం అందరం కలిసి జీవించాలి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మన బతుకమ్మ అందిస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా ఈ ఓరుగల్లు ప్రాంతం అందుకనే ఒక ఆధ్యాత్మిక రాజధానిగా, ఒక కళా రాజధానిగా, ఒక సాంస్కృతిక రాజధానిగా ఈరోజు విరాజిల్లుతా ఉన్నది. మరి అటువంటి ఈ ఓరుగల్లులో ఈ మహాశివరాత్రి సందర్భంగా ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం అవసరమని భావించి ఒక 5 క్రితం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆనాడు అన్నాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఓరుగల్లులో పెద్ద ఆదరణ ఉండదు అని అన్నారు. కానీ అది తప్పు. మాలో భక్తిభావం ఉంది, మాలో దేశభక్తి ఉంది, మాలో సకారాత్మక ధోరణి కూడా ఉందని చెప్పేసి ఓరుగల్లే ఆ రోజు నిరూపించడం జరిగింది. మిత్రులారా, శివుడి వాహనం నంది, పార్వతి వాహనం సింహం, వినాయకుడి వాహనం ఎలుక, సుబ్రహ్మణ్య స్వామి వారి వాహనం నెమలి. శివుడి వాహనం, పార్వతి వాహనం ఒకరికొకరు తలబడితే ఏం జరుగుతుందో తెలుసు. శివుడు మెడలో పాము ఉంటుంది, ఆ పాముకు ఎలుక, నెమలి కనబడితే ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. అయినా కూడా వాళ్ళు ఒక కుటుంబంగా జీవించింది, ఒక కుటుంబంగా జీవించి ఏకత్వాన్ని బోధించి లోక కళ్యాణం కోసం వారు ముందుకు సాగారు. ఆ రకంగా పార్టీలు ఏవైనా ఏదైనా కూడా
మన ఓరువల్లు సంస్కృతి మన ఓరువల్లు ఒక ఔన్నత్యాన్ని కాపాడడానికి అందరం కలిసి పని చేయాలనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఈ వేదికగా అందించాలని చెప్పేసి ఆ రోజు సంకల్పించడం జరిగింది. పెద్దలు పల్ల రాజశేఖరరెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు వారు ఏం చెప్పారంటే ఇది ఒక ధార్మిక కార్యక్రమం, ఇది సమాజానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి అన్ని పార్టీల నాయకులు అన్ని సిద్ధాంతాల వాళ్ళని పిలవాల్సిందిగా వారే కోరడం జరిగింది. అందుకనే అందరి నాయకులను పిలిచినాం, కొందరు రాలేదు, కొందరు వస్తున్నారు, కొందరు రాకపోవచ్చు, అయినా కూడా మన అందరం ఒకటేటటువంటి ఒక సందేశాన్ని వినిపించాలని వారు చెప్పడము నిజంగా చాలా గొప్ప సందేశం. ఈ వేదిక అనేక మంది మహానుభావులను చూసింది. పద్మశ్రీ బ్రహ్మశ్రీ అయినటువంటి గర్గపాటి నరసింహరావు గారు కానీ, బ్రహ్మశ్రీ మాడుగుల నాగపని శర్మ గారు కానీ, భాస్కర యోగి గారు కానీ, తనికల్ల భరణి గారు కానీ, లేదా రెండేళ్ల క్రితం వచ్చినటువంటి మా గంగాధర శాస్త్రి గారు కానీ, మన తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళసాయి సౌందరరాజన్ గారు కానీ, అనేక మంది సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి నాయకులు కానీ, కవులు కళాకారులకు ఒక గొప్ప వేదిక అయింది. ఈరోజు పల్లా రాజశేఖరరెడ్డి గారు కూడా ఒక నాయకుడుగా మన ముందు ఉన్నారు. ఇక్కడ ప్రదర్శన ఇచ్చినటువంటి చిన్నారులు రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నారు, ప్రధానమంత్రి గారి చేతిలో కూడా పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వస్తే కొద్దిసేపట్లో వారిని కూడా మనందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ యొక్క వేదిక అనేక మంది చిన్నారులకు ఒక గొప్ప వేదిక అయింది, తమ ప్రతిభను చాటేటువంటి ఒక గొప్ప వేదిక అయింది, ఇతరులకు ఒక స్ఫూర్తి నింపేటువంటి ఒక వేదిక అయింది. దానికి కారణము ఇంతకుముందు సత్యభామ స్వాతి గారు చెప్పినట్టు రాకేష్ రెడ్డి గారు కారణం కాదు, మన ఓరుగల్లు ప్రజలే కారణం. మన ఓరుగల్లు కార్యక్రమం ఇది, ఓరుగల్లు ప్రజలే అప్పులు ఇచ్చుకున్నారు. ఎంతో మంది యొక్క సహకారంతోని ఈ యొక్క కార్యక్రమము ముందుకెళ్తున్నది. ఈరోజు కూడా అద్భుత మహానుభావులు ఈరోజు మన ముందు ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు ఇటీవలనే కేంద్ర సాహిత్య నాటక మండలి అవార్డు వారు పొందారు, వారిని గట్టిగా మనందరం చప్పట్లతో అభినందించాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నాను. పల్లా రాజేశ్వరరెడ్డి గారు పరిచయం అవసరం లేదు, వారు సోడశపల్లి వాస్తవ్యులు, వారు ఓరుగల్లు ముద్దుబిడ్డ, అనేక రంగాల మీద అనేక వర్గాల ప్రజల మీద ఒక సకారాత్మకమైనటువంటి ప్రభావం చూపేటువంటి అనేక ప్రభుత్వ నిర్ణయాలకు రూపకర్త శిల్పి పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అది మనం చూసాము. వారు కూడా ఈ యొక్క వేదికను పంచుకొని మనకు సందేశం అంది కూడా నిజంగా శుభ సూచకం, చాలా సంతోషం అని చెప్పి నేను భావిస్తున్నాను. వారు ఒక గొప్ప విద్యావేత్త, అనేక విద్యా సంస్థల ద్వారా వందల వేలాది మందికి విద్యను అందిస్తున్నటువంటి గొప్ప నాయకులు. వారు కూడా ఈ యొక్క వేదికను అలంకరించడం చాలా సంతోషం. మిగతా వాళ్ళ యొక్క ప్రదర్శనలు ఉంటాయి, వారి గురించి మళ్ళీ మనం తప్పకుండా మాట్లాడుకుందాం. మన విహెచ్పి అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి తన వంతు కృషి, విహెచ్పి యొక్క కృషి వారు చేస్తూ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. ఇతర అతిథులు కూడా వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చి మా ఓరుగల్లు ప్రజలతో సంభాషించడం, మీ యొక్క గాన మాధుర్యంతో ఈరోజు మమ్మల్ని అలరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఓరుగల్లు ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొద్దిసేపు అయితే ఈ పరదాలన్నీ కూడా తీసేస్తాం, మొత్తం అందులో చైర్స్ వస్తాయి కాబట్టి ఎవరు మాకు పాస్ రాలేదు కాబట్టి మమ్మల్ని రూపంలో అనేది ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, మొత్తం తీసేస్తాం, అన్ని వసతులు ఉంటాయి. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందే ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్, ఎంతో అద్భుతంగా ప్రసంగించారు మీరు, ఎన్నో ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, మహాకవులు, వారిని వారి పేరు మనం ఉచ్చరించడానికి కూడా అర్హత లేదా అనిపిస్తారు. ఎందుకంటే వారు చేసే ప్రసంగాలు, వారు చేసే దేశ సేవకు వారు పెద్దలు ఇక్కడ మనకు అతిథులై ఉన్నారు. ఇండస్ ఫౌండేషన్ వారు మహాశివరాత్రిని ఇంత ఘనంగా చేస్తున్నారంటే మన వరంగల్లో స్పందన ఏ విధంగా ఉన్నది అనేది హైదరాబాద్ వరకు తెలియాలి. ఎందుకంటే మేము 76లో హైదరాబాద్లో మీ వరంగల్లో బతుకమ్మ పండుగ బాగా అయిందని మమ్మల్ని 10th క్లాస్ పిల్లలు అడుగుతూ ఉండేది. అంటే మాకు ఆనందం అనిపించేది, ఎందుకంటే మేము ఇక్కడ పల్లెటూరు శ్రీపతిపల్లి అని మా గ్రామం, అప్పుడు దారం సరిగా లేక
మేము హైదరాబాద్లోనే ఉండడం జరిగింది, హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది. అప్పుడు అనుకుంటే ఆనందం అనిపించింది, ఇప్పుడు ఆ రకమైన ఆనందం. ఇప్పుడు ఇండస్ ఫౌండేషన్ వారి మహాశివరాత్రి ఉత్సవాన్ని చేస్తే జనాన్ని చూస్తే ఆనందం ఏ విధంగా ఉందంటే చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. మనం ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు కొత్త ఈ జన సమీకరణ కొరకు ఇప్పుడు హనుమాన్ శోభయాత్ర, శివాజీ శోభయాత్ర, ఇప్పుడు కొత్తగా మొన్న ఒక బాగా మన అయోధ్యలో ప్రతిష్ట రోజు 22వ తారీఖు నాడు ఇక్కడ ఆ శోభయాత్రను కూడా, బాలరాముని శోభయాత్రను కూడా వరంగల్లో స్టార్ట్ చేశాం. పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం సంఘటితంగా ఈ రకంగా ఉంటే మనం ఎవ్వరేం చేయలేము. సంఘటితమే ముఖ్యం అనేది మనకు బతుకమ్మను ఎందుకు ప్రవేశపెట్టారు అనేది దాని డీప్గా ఆలోచించి మీరు మన ఈ కార్యక్రమాలను కూడా ప్రపంచం మన దిక్కు చూస్తుంది. ఎందుకంటే మన యొక్క కట్టు బొట్టు అన్నీ మన సాంప్రదాయాలు, మన యొక్క యూనిటీ, మన 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 పెంపకము, మన మర్యాద, మన మాటలను అన్నింటినీ అవగాహన చేసుకొని ప్రపంచమే మన దిక్కు చూస్తుంది. ఎందుకంటే మీరందరికీ మేము మాట్లాడడం అంటే పెద్ద పెద్ద వారు ఉన్నారు, వారి ముందు మనం ఏం మాట్లాడినా అది బాగుండదు. ఇది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున్న విశ్వ హిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు.